Hello and welcome to paper number 18, explanation of SSC CGL Tier 1 model of interest, the general studies part. So the first question: among the following states, dash has the lowest birth rate in India, that is Kerala. Lowest birth rate. Highest birth rate ekkada ante Bihar lo. Next, the secretariat of SARC is set up at ekkada undi Kathmandu, Nepal lo. 1985 lo set up chesaru SARC ni. ఢాకాలో జరిగింది ఫస్ట్ మీటింగ్. బంగ్లాదేశ్లో సార్క్లో ప్రస్తుతం 8 కంట్రీస్ ఉన్నాయి. ఫస్ట్లో స్టార్టింగ్లో 7 కంట్రీస్ ఉండేవి. ఇప్పుడు ఇండియాని ఇలా కంపాస్, ఇండియన్ మ్యాప్ని ఇలా కంపాస్ పెట్టి ఇలా సర్కిల్ గీసామనుకోండి, అందులో ఏవేవైతే కవర్ అవుతాయో అవన్నీ సార్క్లోకి వస్తాయి. అంటే ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, అవి ఆ 8 కంట్రీస్ వస్తాయి. అయితే చైనాకు కూడా సార్క్లోకి మెంబర్షిప్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే మనం కూడా షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ కావాలని మనం అడుగుతున్నాము. ఆఫ్ఘనిస్తాన్ మెంబర్షిప్ కోసం మనం ఫైట్ చేస్తే చైనా మెంబర్షిప్ కోసం పాకిస్తాన్ వాళ్ళు ఫైట్ చేశారు. అయితే వాళ్ళు ఎస్సీఓలోకి మనకి పాకిస్తాన్కి రీసెంట్గా మెంబర్షిప్ ఇచ్చారు, అకార్డ్ చేశారు పర్మనెంట్ స్టేటస్ని. సో మేబీ నెక్స్ట్ అటెంప్ట్లో మనం కూడా మేబీ సార్క్లోకి చైనాకు కూడా అవకాశం రావచ్చు 99% కేసుల్లో. ఓకే, సో సార్క్ ఫుల్ ఫామ్ తెలుసు కదా, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సరే ఇది కూడా ఉండండి, చంద్రం వచ్చింది కాబట్టి. సౌత్ ఏషియా అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్, అంటే ఇండియా చుట్టుపక్కల దేశాలు. సౌత్ ఈస్ట్ ఏషియా అనేటప్పటికి మీకు ఆసియాన్ ఉన్నాయి కదా, అంటే సింగపూర్, బర్మా దగ్గర నుంచి స్టార్ట్ చేసి బర్మా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా, లావోస్, వియత్నాం, వీళ్ళంతా, ఫిలిప్పీన్స్, ఇదంతా వాళ్ళందరూ సౌత్ ఈస్ట్ ఏషియా అవుతారు. ఈస్ట్ ఏషియా అనేటప్పటికీ జపాను, నార్త్ కొరియా, సౌత్ కొరియా వాళ్ళు వస్తారు అట్లా. సో సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా. ఇటు పక్క వచ్చేటప్పటికి సెంట్రల్ ఏషియా. సెంట్రల్ ఏషియా అంటే ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఉండేవే ఈ కజకస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, రొమేనియా, వీళ్ళందరూ, కొంత పార్ట్ ఆఫ్ ఇరాన్, వీళ్ళంతా. వెస్ట్ ఏషియా అనేటప్పటికి మళ్ళీ ఇజ్రాయిల్, జార్డాన్, సిరియా, తర్వాత ఈ పాలెస్తీన్, ఈ టైప్ వీళ్ళందరికీ వచ్చేటప్పుడు వాళ్ళు వెస్ట్ ఏషియాలోకి వస్తారు. అది ఆ డిఫరెన్సియేషన్. ఓకే, నెక్స్ట్ వన్, ది ఔటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ ఈజ్ కాల్డ్, ఏమంటాం, శివాలిక్స్. ఫస్ట్ది హిమాద్రి, తర్వాత హిమాచల్, అండ్ ఫైనల్గా శివాలిక్స్ అని మూడు రేంజెస్ అవి, హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్స్. నెక్స్ట్, హూ ఈజ్ జనరలీ కన్సిడర్డ్ బి ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనేసాన్స్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనేసాన్స్ ఈజ్ రాజా రామ్మోహన్ రాయ్. సో ఇండియాలో ఒక డిఫరెంట్ థాట్, రెవల్యూషనరీ థాట్, సోషల్ రిఫార్మ్ తీసుకొచ్చింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. సో దేర్ ఫర్ హీఈస్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనేసాన్స్. నెక్స్ట్, ది లాంగెస్ట్ ఎవర్ ఆఫ్ పెనిన్సులార్ ఇండియా, ఏంటి, గోదావరి. మొత్తం పెనిన్సులార్ లాంగెస్ట్ ఎవర్ ఈజ్ గోదావరి. అలాగే దక్షిణ గంగా ఇంది గోదావరి. ఎందుకంటే ఇండియాలో ప్రవహించే వాటిల్లో, ఇండియాలో ప్రవహించే వాటిలో ఇచ్చుకోండి కరెక్ట్గా, అంటే మెజారిటీ ఇండియాలోనే ప్రవహించే నదుల్లో లాంగెస్ట్ ఏదంటే గంగా. అసలు ఓవరాల్గా ఇండియాలో ఉన్న నదులన్నింటిలోకి పెద్ద ఏదంటే ఇండస్, బ్రహ్మపుత్ర, గంగా. అయితే ఈ ఇండస్, బ్రహ్మపుత్రకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అవి మొత్తం ఇండియాలోనే ప్రవహించవు. సమ్ పార్ట్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఉందనుకోండి, అరౌండ్ 900 కిలోమీటర్స్ ఏమైనా ఇండియాలో ప్రవహిస్తుంది, మిగతా అంతా టిబెట్, తర్వాత అటు బంగ్లాదేశ్లోకి కూడా వెళ్తుంది. ఇండస్ కూడా అంతే, ఇండస్ అటు చైనాలోకి వస్తుంది, కొంత పార్ట్ పాకిస్తాన్లోకి వస్తుంది, ఇండియాలోకి వస్తుంది, మూడు దేశాల్లోకి వస్తుంది అది. సో అందుకని ఇండియాలోనే ఆరిజిన్ వచ్చి, ఇండియాలోనే మెజారిటీ ప్రవహించే నదుల్లో లాంగెస్ట్ ఏదంటే గంగా. అలా పెనిన్సులార్ ఇండియాలో లాంగెస్ట్ ఏది అంటే గోదావరి, అరౌండ్ 1465 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది అనమాట. గోదావరి తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఏదంటే కృష్ణ. నెక్స్ట్, డాష్ గివ్స్ హార్డ్నెస్ టు స్టెయిన్లెస్ స్టీల్, దట్ ఈస్ కార్బన్. ద మోర్ కార్బన్ ద మోర్ హార్డ్నెస్ యూ విల్ గెట్ ఇన్ ది స్టెయిన్లెస్ స్టీల్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాంట్స్, దట్ ఈస్ ఫ్లోయమ్, జైలమ్ అండ్ ఫ్లోయమ్. చిన్నప్పుడు చదువుకొని ఉంటారు కదా, జైలమ్ దేనికి సంబంధించింది, వాటర్ ట్రాన్స్పోర్టేషను, న్యూట్రియన్స్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి జైలమ్. ఫుడ్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ దేని ద్వారా జరుగుతుందంటే ఫ్లోయమ్ ద్వారా జరుగుతుంది. ఇదంతా వాస్క్యులర్ టిష్యూస్, వాస్క్యులర్ బండిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ప్లాంట్స్లో, వాస్క్యులర్ టిష్యూస్. నెక్స్ట్, ది వాషింగ్ మెషిన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇలా తిరుగుతుంది కదా డ్రమ్ లోపల, ఆ తిరిగినప్పుడు సెంటర్ రొటేట్ అవుతూ ఉంటే ఈ బట్టలను అలా చుట్టూతా వెళ్తే మళ్ళీ ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సెంట్రిపెటల్ అంటే లోపల లాగడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక కారు ఉందనుకోండి, కారు ఎత్తి మీద ఒక ట్రాక్ ఎక్కుతోంది ఘాట్ రోడ్డు, ఇలా పైకి వెళ్ళి రౌండ్ తిరుగుతుంది అనుకోండి, ఇట్లా హెయిర్ పిన్ బెండ్ లాగా, అప్పుడు ఆ కారు లోపలికి వస్తుంది, బాడీ రోల్ లోపలికి వెళ్తుంది, దట్ ఈస్ సెంట్రిపెటల్ ఫోర్స్. అదే బయటికి తన్నట్టుగా అవుతుంటే దట్ ఈస్ ఎ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో సెంట్రిఫ్యూగేషన్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది వాషింగ్ మెషిన్. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్. ఎక్స్టర్నల్ స్టోరేజ్ కాంది ఏంటి, ర్యామ్. ఎందుకంటే ర్యామ్ లోపలేగా ఉంటుంది, అండ్ దట్ అది ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ కాదు, అది ఎక్స్టర్నల్ స్టోరేజ్ కాదు అది. సో అందుకని ర్యామ్ ఈజ్ ప్రైమరీ మెమరీ. నెక్స్ట్, ఇప్పుడు సిడి రామ్
సిడీ డివిడి ఇవన్నీ యూ కెన్ రిమూవ్ దెమ్, దాచిపెట్టచ్చు, మళ్ళీ యూ కెన్ స్టార్ట్ యూజింగ్. బట్ ర్యామ్ అలా చేసేది కదా, దట్ ఈస్ మచ్ అన్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ మదర్ బోర్డ్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ది కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టర్మ్ సక్సెస్ రేషియో యాజ్ యూజ్డ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ద సెన్సస్ ఆఫ్ పాపులేషన్. ఇందాక వచ్చింది, ఇది మళ్ళీ చెప్తున్నాను, ది నంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఫర్ ఎవ్రీ 1000 మేల్స్, అది సెక్స్ రేషియో క్యాలిక్యులేట్ చేసే పద్ధతి. ఇండియాలో ఫస్ట్ సెన్సస్ అరౌండ్ 1871-72 టైంలో జరిగాయి. అప్పుడు మనకి గవర్నర్ జనరల్గా లార్డ్ మేయో అనే ఆయన ఉండేవాడు. ఆయన టైంలో జరిగింది ఫస్ట్ సెన్సస్. నెక్స్ట్, ది అటామిక్ పవర్ ప్లాంట్ ఇన్ రాజస్థాన్ ఈ సిచ్యువేటెడ్ ఎట్ రావత్ భట్ట. రాజస్థాన్లో రెండు అటామిక్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఒకటి కోటా. కోటా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఐఐటి కోచింగ్. సో కోటా అండ్ రావత్ భట్ట, ఈ రెండు రాజస్థాన్లోవి. కాక్రాపార్ గుజరాత్లోది, నరోరా ఉత్తరప్రదేశ్, కైగా కర్ణాటక, తారాపూర్ జైత్పూర్, ట్రాంబే ఈ మూడు మన మహారాష్ట్ర, తర్వాత కూదన్కులం, కల్పాకం ఈ రెండు తమిళనాడు. ఇవన్నీ ఇండియాలో ఉన్న రకరకాల న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, ది సాహిత్య అకాడమీ అవార్డు ఆర్ గివెన్ ఫర్ బెస్ట్ రైటింగ్ ఇన్ హౌ మెనీ ఇండియన్ లాంగ్వేజెస్? 24. 24 ఇండియన్ లాంగ్వేజ్లో, ఏ లాంగ్వేజ్లో మనం బుక్ రాసినా కూడా సాహిత్య అకాడమీ అవార్డుకి మనల్ని కన్సిడర్ చేస్తారు, అంటే అంత స్టేజ్లో ఆ బుక్ రాస్తే. రైట్ టు ప్రైవసీ కమ్స్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21. ఆర్టికల్ నెంబర్ 21 టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ విత్ లిబర్టీ. సో రైట్ టు లైఫ్ విత్ లిబర్టీ, పర్సనల్ లిబర్టీలో రైట్ టు ప్రైవసీ, రైట్ టు కీప్ సీక్రెట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. దేర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్. సో ఆర్టికల్ నెంబర్ 21 కిందకి వస్తుంది రైట్ టు ప్రైవసీ. ప్రైవసీ అంటే మనకి ఇష్టం లేకుండా మనల్ని ఎవరు కదిలించకూడదు అనమాట, అది రైట్ టు ప్రైవసీ. ది ఫారెన్ ట్రావెలర్ హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ షాజహాన్. షాజహాన్ టైంలో వచ్చిన ఆయన ఎవరు? నికోలాయ్ మానుకి. ఈ నికోలాయ్ మానుకి ఇటాలియన్ కదా, ఇతను ఇతను బుక్ రాశాడు స్టోరియో దోర్ మొగార్, అంటే ది స్టోరీ ఆఫ్ ది ముగల్స్ అనేది ఆ బుక్ పేరు. దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మిర్రర్ ఆఫ్ ది ఎంటైర్ 17th century. సో అతని బుక్ నుంచే మెజారిటీ ఇన్ఫర్మేషన్ మనకి మెడివల్ ఇండియన్ హిస్టరీలో ముగల్స్ గురించి తెలుస్తుంది అనమాట, నికోలాయ్ మానుకి. నెక్స్ట్, ఇప్పుడు అందులో ఆప్షన్స్ చూడండి. థామస్ రో ఉన్నాను అనుకో, థామస్ రో షాజహాన్ వాళ్ళ నాన్న, జహంగీర్ టైంలో వచ్చాడు. విలియం హాకిన్స్, కెప్టెన్ హాకిన్స్ కూడా జహంగీర్ కోర్టుకు వచ్చాడు. వీళ్ళిద్దరూ ఫస్ట్ బ్రిటిష్ అఫీషియల్స్ హూ హావ్ కమ్ ఇన్ టు ది కోర్ట్ ఆఫ్ జహంగీర్. ఇబిన్ బటూటా అనేమో మొహమ్మద్ బిన్ తుగ్లక్, పిచ్చి తుగ్లక్ ఉండేవాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఆ టైంలో వచ్చాడు ఇబిన్ బటూటా. ఇబిన్ బటూటా ఎక్కడికి కూడా వచ్చాడు, మన విజయనగర సామ్రాజ్యానికి కూడా వచ్చాడు. సో నికోలాయ్ మానుకి ఏమో షాజహాన్ టైంలో వచ్చాడు. నెక్స్ట్, ద జిఎస్టీ ట్యాక్స్ రీసెంట్లీ పాస్డ్ బై గవర్నమెంట్ విల్ బి లెవీడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్, అన్నిటి మీద. ఇందులో లేదు ఆప్షన్ ఆల్ ఆఫ్ దీస్ అని, బట్ ఆల్ పెట్రోలియం మీద, టొబాకో, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్, అన్నిటి మీదకి వర్తిస్తుంది జిఎస్టీ. కొన్ని ఎగ్జామ్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్టెడ్ ఐటమ్స్ ఏంటనేది రేపు 1వ తారీఖు అది అమల్లోకి వచ్చినప్పుడు కానీ క్లియర్గా తెలియదు. బట్ కొన్ని ఐటమ్స్ అయితే ఇప్పుడు కొంత ఎగ్జామ్షన్ చేశారు. ఇప్పుడు దానికి ఎస్పెషలీ పూజా సామాగ్రి లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఒక ఎగ్జామ్షన్ ఐటమ్, అలాంటి బోన్కి సంబంధించిన పౌడర్ అలాంటివి ఏమైనా ఉంటే అవి కొంత ఎగ్జామ్షన్స్, అట్లే ఉన్నాయన్నమాట. ఓకే, హూ వాజ్ ఎలక్టెడ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ రీసెంట్లీ? ఇక్కడ ఆన్సర్ ప్రకారం పుష్పకమాల్ దహాల్ ఆర్ ఆల్సో కాల్డ్ ప్రచండ. ఇతను మావోయిస్ట్ లీడర్ ఒకప్పుడు, తర్వాత పాలిటిక్స్లోకి వచ్చారు, యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతను యాక్చువల్గా ఢిల్లీ జేఎన్యూ స్టూడెంట్ ఇతను. సో పుష్పకమల్ దహాల్ ఆర్ ఆల్సో కాల్డ్ ప్రచండ అనేది ముద్దు పేరు అతనికి. అయితే ఇప్పుడు అతను రాజీనామా చేశాడు కదా. ప్రస్తుతం ఎగ్జాక్ట్లీ యాజ్ ఆన్ టుడే హూ ఈస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ అంటే షేర్ బహదూర్ దేవుబా. సో క్వశ్చన్ అడిగే టైంకి ప్రచండ, బట్ నౌ ఇట్ ఈస్ షేర్ బహదూర్ దేవుబా. నెక్స్ట్, విచ్ లోబ్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హియరింగ్? ఆడిటరీ కార్టెక్స్ ఎక్కడ ఉంటుందమ్మా? టెంపోరల్ లోబ్లో ఉంటుంది. హ్యూమన్ బ్రెయిన్ మీరు సైడ్ నుంచి చూస్తే నెంబర్ ఆఫ్ లోబ్స్ ఉంటాయి, ఫ్రంటల్ లోబు, టెంపోరల్ లోబు, ఆ టైప్ లోబ్. సో ఆ టెంపోరల్ లోబ్లో ఆడిటరీ కార్టెక్స్ ఉంటుంది. ఆడిటరీ కార్టెక్స్ ఈజ్ ద వన్ విచ్ డీల్స్ విత్ హియరింగ్. ఫ్రంటల్ లోబ్ ఉంది అనుకోండి, ఫ్రంటల్ లోబ్ దేనికి సంబంధించింది? ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజిక్, మెమరీ, దానికి సంబంధించినంత ఫ్రంటల్ లోబ్కి సంబంధించింది అందులో జరుగుతుంది. మోటార్ ఫంక్షనింగ్ అంటే మన బాడీ మూమెంట్ అలాంటివన్నీ జరుగుతాయి కదా, అలాంటిదంతా ఫ్రంటల్ లోబ్. ఇంకేమున్నాయి? ప్యారెటల్ లోబ్. ప్యారెటల్ లోబ్ ఈజ్ ఆల్ అబౌట్ సెన్సేషన్, పర్సెప్షన్. ఒక విషయం గురించి మనం ఆలోచన చేయడం, పర్సెప్షన్, మనకు ఒక భావాన్ని ఏర్పరచుకోవడం దాని గురించి, సెన్సేషన్ అలాంటివన్నీ ప్యారెటల్ లోబ్కి సంబంధించినవి. ఇంకేముంది? ఆసిపెటల్ లోబ్. ఆసిపెటల్ లోబ్లో విజువల్, విజువల్ ప్రాసెసింగ్ సెంటర్ అది. సో ఆడిటరీ కార్టెక్స్ అంతానేమో టెంపోరల్లో ఉంటుంది, ఆసిపెటల్లోనేమో విజువల్ ప్రాసెసింగ్ అంతా ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్? సాల్యుబుల్ ఇన్ వాటర్ కాంది లెడ్ సల్ఫేట్. లెడ్ సల్ఫేట్ని అందుకనే ఫాస్ట్ వైట్ అని కానీ మిల్క్ వైట్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దట్ ఈస్ పూర్ డిజాల్వెంట్ యాజ్ ఫార్ ఎస్ వాటర్ ఇస్ కన్సర్న్, వాటర్లో కలవదు అది. నెక్స్ట్, యాక్టివేటెడ్ చార్కోల్ ఈజ్ యూస్ టు రిమూవ్ కలరింగ్ మ్యాటర్ ఫ్రమ్ ప్యూర్ సబ్స్టెన్సెస్ బై డూయింగ్ వాట్? అడ్జార్ప్షన్. ఇప్పుడు యాక్టివేటెడ్ చార్కోల్ అని, యాక్టివేటెడ్ కార్బన్ అని మనకి యాడ్లో వస్తూ ఉంటాయి చూడండి, ఆ యాడ్లో వాడు చూపిస్తూ ఉంటాడే ఈ నల్ల ఇంప్యూరిటీస్ అన్నీ ఆ మధ్యలో ఉన్న రౌండ్ చార్కోల్కి అంటుకున్నట్టుగా, అడ్జార్ప్షన్.
దే గో అండ్ ది స్టిక్ టు ది సర్ఫేస్. సో అడ్జార్ప్షన్ ద్వారా అది రిమూవ్ చేయడానికి వాడతారు, సర్ఫేస్ నుంచి డై రిమూవ్ చేయడానికి. ఓకే, చెర్నోబిల్ డిజాస్టర్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ పొల్యూషన్ బై అటామిక్ పవర్ ప్లాంట్. ఏమిచ్చారు, రేడియో యాక్టివ్ వేస్ట్. అది చెర్నోబిల్ అనేది ఒక అటామిక్ పవర్ ప్లాంట్ రష్యాలో, అది పేలిపోయింది ఒక స్టేజ్లో. ఆ పేలిపోవడం వల్ల రేడియో యాక్టివ్ వేస్ట్ అంతా బయటకు వచ్చేసి చుట్టుపక్కల ఏరియా అంతా వ్యాపించి చాలామంది చచ్చిపోయారు. బిగ్గెస్ట్ డిజాస్టర్ చెర్నోబిల్ అనేది. సో చెర్నోబిల్ 26th of April 1986 జరిగింది ఈ డిజాస్టర్. నెక్స్ట్ ఫుక్షిమా టైప్లో, జపాన్లో ఫుక్షిమా చూసింటారు కదా, సునామీ వచ్చిన తర్వాత రేడియో యాక్టివ్ వేస్ట్ బయటకు ఎలా వచ్చేసిందో దానికంటే చాలా 10 రెట్లు చాలా పెద్ద డిజాస్టర్ చెర్నోబిల్ అనేది. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాస్డ్ రేడియో యాక్టివ్ పొల్యూషన్ అలాంగ్ ది కోస్ట్ ఆఫ్ కేరళ. థోరియం, ఎందుకంటే కేరళ శాండ్లో విపరీతంగా ఉంటుంది ఆ థోరియం మనకి రిజర్వ్స్, అందుకనే ఇండియా మిక్స్డ్ ఆక్సైడ్ ఫ్యూయల్స్ తయారు చేయాలని కల్పకంలో మన ఈజీసీఆర్ ఉంది కదా, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, దాంట్లో ఈ మిక్స్డ్ ఆక్సైడ్ ఫ్యూయల్స్ తయారు చేసే ప్రయత్నం చేస్తుంటాం. యురేనియంని బేస్గా కాకుండా యురేనియంకి బదులు కొంత పార్ట్ ఆఫ్ ప్లూటోనియం, కొంత పార్ట్ ఆఫ్ థోరియం ఇవి చేసి మిక్స్డ్ ఆక్సైడ్ ఫ్యూయల్స్ చేసి మన రియాక్టర్స్లో వాడాలని. ఆ థోరియం మనకి చాలా అబుండెంట్గా దొరుకుతుంది బీచెస్ ఆఫ్ కేరళలో. అది నెక్స్ట్, ఇన్ మ్యామల్స్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఈజ్ ప్లేడ్ బై ది కిడ్నీ. కిడ్నీ ఎక్స్క్రీషన్ భాగమే కదా, ఏది యూరిన్ ఇలాంటివన్నీ ఎక్స్క్రీట్ చేయడానికి పనిచేస్తుంది కిడ్నీ. ది సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ ఎయిమ్స్ ఎట్ ఇంక్రీజింగ్ అగ్రికల్చర్ అవుట్పుట్ టు ప్రమోట్ వాట్, టు ప్రమోట్ ఇంక్లూజివ్ గ్రోత్. ఫస్ట్ ఒకసారి గ్రీన్ రెవల్యూషన్ చేసాం, అది దేనికి పనికొచ్చింది అంటే సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ చేయడానికి పనికొచ్చింది. ఇప్పుడు సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అని మళ్ళీ చేస్తున్నాం, ఇది దేనికోసం అంటే ఇంక్లూజివ్ గ్రోత్ కోసం. అంటే ఎవరో కొద్ది మందికి మాత్రమే ఎకనామిక్ గ్రోత్ యొక్క ఫ్రూట్స్ అందాయి, అలా కాకుండా ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ని దాంట్లోకి ఆ ప్రాసెస్లోకి ఇంక్లూడ్ చేసి ఆ గ్రోత్ అనేది పర్కులేట్ అవ్వాలి చాలామంది వరకు అనే ఉద్దేశంతో ఈ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. ఇప్పుడు బెగ్రీ అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంది కదా, బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ టు ఈస్టర్న్ ఇండియా. సో బీహార్, వెస్ట్ బెంగాల్ ఆ ఏరియాల్లో ఎక్కువ గంగా ప్రవహించే ఏరియాల్లో బాగా ఈ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ బాగా పెంచాలి, బెగ్రీ అంటారు దాన్ని. బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ టు ఈస్టర్న్ ఇండియా, సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ ఇదంతా దానికి సంబంధించింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాజెస్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ వింటర్స్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. వింటర్లో రెయిన్ఫాల్ వస్తుంది నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియాలో, అది ఎందుకు అని అంటే బికాస్ సంథింగ్ కాల్డ్ వెస్టర్లీస్, వెస్టర్లీస్ ఈస్టర్లీస్ అని రెండు ఉంటాయి విండ్స్. ఆ వెస్టర్లీస్ వల్ల వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి జనరల్గా మెడిటరేనియన్ సీలో ఉంటాయి. ఆ మెడిటరేనియన్ సీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మన దగ్గరికి వస్తాయి. అలా వచ్చినప్పుడు నాన్ మాన్సూన్ ప్రెసిపిటేషన్ జరుగుతుంది. అంటే మామూలుగా ప్రెసిపిటేషన్ రెయిన్ఫాల్ మాన్సూన్లో జరగాలి, బట్ నాన్ మాన్సూన్ ప్రెసిపిటేషన్ ఈ వెస్టర్లీస్ వల్ల, ఆ వెస్టర్లీస్ కాస్ చేసిన వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఇన్ ది మెడిటరేనియన్ సీ వల్ల జరుగుతుంది అనమాట. అది అది ఒక ఎక్స్ట్రా ట్రాపికల్ స్టామ్ అక్కడ ఒరిజినేట్ అవుతుంది, మెడిటరేనియన్ ఏరియాలో ఒరిజినేట్ అవుతుంది అది. లాస్ట్గా, ద బ్లూ వాటర్ పాలసీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద పోర్చుగీస్ లీడర్ ఫ్రాంకోయిస్ డి అల్మీదియా. ఈ అల్మీదియా అనేవాడే ఫస్ట్ గవర్నర్ పోర్చుగీస్ వాళ్ళకి. ఎస్టోడా డా ఇండియా అని వాళ్ళు కంపెనీ పెట్టారు కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళు పెట్టారో ఎస్టోడా డా ఇండియా అనే పేరుతో పోర్చుగీస్ వాళ్ళు పెట్టారు ఒక కంపెనీ. ఆ కంపెనీ ఫస్ట్ గవర్నర్గా వచ్చినవాడు ఫ్రాన్సిస్ ది అల్మీదియా. ఈ అల్మీదియా అనేవాడు ఇచ్చిన కాన్సెప్టే బ్లూ వాటర్ పాలసీ, బ్లూ ఓషన్ పాలసీ. దీని ఏం చెప్తుంది అంటే ఇండియన్ ఓషను, అరేబియన్ సీ ఈ రెండింటికి ఏదైతే ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలు మొత్తం పోర్చుగీస్ వాళ్ళ చేతిలోకి రావాలి, వాళ్ళు ఒక్కళ్ళే సోల్ ట్రేడింగ్ పవర్ లాగా ఉండాలి, మిగతా ఏ పవర్ని ఆ ఏరియాలోకి రానివ్వకూడదు అనేది వాళ్ళ ప్లాన్. దాంట్లో భాగంగా డెవలప్ చేసిందే ఈ కాన్సెప్ట్ అనమాట, అరేబియన్ సీ ఇండియన్ ఓషన్ మీద ఫోకస్ చేసి చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అందుకనే చివరిదాకా వాళ్ళు గోవాలో ఉన్నారుగా పోర్చుగీస్ వాళ్ళు, అరేబియన్ సీని వదిలిపెట్టకుండా అటనే కూర్చున్నారు వాళ్ళు, అది తేడా. సో దట్ ఈస్ కాల్డ్ ది బ్లూ వాటర్ పాలసీ. దట్స్ అబౌట్ paper number 18. If you still have any questions, you put it in the column box, comment section. Thank you.